తెలుగు బుల్లితెరపై ఎంతోమంది తమదైన శైలి టాలెంట్లతో చాలా కాలంగా సందడి చేస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని హవాను చూపిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్య నటుడు ముక్కు అవినాష్ ఒకడు. చాలా కాలం క్రితమే టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన అతడు ఆరంభంలోనే అద్భుతమైన టైమింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో వరుసగా అవకాశాలను అందుకుంటూ తన సత్తాను నిరూపించుకున్నాడు. ఫలితంగా అనతి కాలంలోనే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ముక్కు అవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ అతడు పెళ్లాడబోయేది ఎవరిని? ఆ సంగతులు మీ అందరి కోసం. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్లో టీమ్ లీడర్గా వెలుగొందుతున్న సమయంలోనే ముక్కు అవినాష్కు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓవైపు వాటిని చేసుకుంటూనే షోలో కొనసాగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో చిన్న పెద్ద హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గతేడాది జబర్దస్త్కు గుడ్ బై చెప్పేశాడు. దీనికి కారణం బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వడమే. జోకర్గా హౌస్లోకి ప్రవేశించిన అతడు ఆరంభంలోనే మెప్పించాడు. ఫలితంగా ఆరంభంలోనే మంచి గుర్తింపును పేరును సంపాదించుకున్నాడు ఈ కామెడియన్. జబర్దస్త్ షో ద్వారా దక్కిన పాపులారిటీకి తోడు మంచి వ్యవహార శైలి ఉండడంతో ముక్కు అవినాష్ బిగ్ బాస్ షోలోకి వెళ్లిన సమయంలోనే అతన్ని టైటిల్ ఫేవరెట్గా భావించారంతా. అందుకు అనుగుణంగానే చాలా వారాల పాటు నామినేషన్స్లోకి కూడా రాలేదు. దీంతో యంగ్ కమెడియన్ టైటిల్ గెలవడం ఖాయమన్న టాక్ కూడా వినిపించింది. ఇంతటి పరిస్థితుల్లో షో సగానికి చేరుకున్న తర్వాత గొడవల్లో భాగమవుతూ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ఎలిమినేట్ అయ్యాడు. కానీ బెస్ట్ ఎంటర్టైనర్గా పేరు దక్కించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న సమయంలో ముక్కు అవినాష్ పెళ్లి అంశం తెగ హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం అతడు తరచూ తన వివాహం గురించే చర్చలు జరుపుతూ ఉండేవాడు. ఇదే సమయంలో హర్యానా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లుగా కనిపించేవాడు. అంతేకాదు షోలోకి వచ్చిన వాళ్ళ అమ్మతో తన పెళ్లి చేయమని కోరాడు. దీంతో అవినాష్ పెళ్లి వార్త హైలైట్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ షో తర్వాత తరచూ ముక్కు అవినాష్ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో యంగ్ కమెడియన్ వివాహం ఈ ఏడాది జరుగుతుందని అంతా అనుకున్నారు. తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా సందడి చేస్తూ హవాను చూపిస్తున్న జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సరియైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. మా కుటుంబాలు కలుసుకున్నాయి, తర్వాత మేం కలుసుకున్నాం. ఇది మా నిశ్చితార్థం. చాలామంది చాలాసార్లు నా పెళ్లి గురించి అడిగారు. అతి త్వరలోనే నా అనూజతో పెళ్లి. ఎప్పట్లాగే మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నా అంటూ ఓ పోస్ట్ను కూడా పెట్టాడు అతను. ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయం చెప్పడంతో అందరూ అసలు అతడు చేసుకోబోయే అమ్మాయి ఎవరన్నా దానిపై చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ అమ్మాయి పేరు అనూజ వాకిటి. అవినాష్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఈమె కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్లో వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుందట. ఇక ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే అని తెలుస్తోంది. ఈ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.